తదుపరి రాశి కుంభరాశి. ఈ వారం కొంచెం ఒడిదుడుకులుగా ఉండే పరిస్థితి కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా చెబుతున్నాం. వృత్తి పని వారులకు ఏదైనా క్రిందటి వారంలో చేయలేనటువంటి పరిస్థితి, పెండింగ్ ఉన్నటువంటి పనుల్ని ఈ వారం త్వరత్వరగా ముగించుకోవడం ఉత్తమ మార్గంగా సూచన చేస్తున్నాం. ఎందుకంటే వారాంతంలో మీకు కొంచెం ప్రెజర్ అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ప్రెజర్ నుంచి దూరం అవ్వటం కోసం మొదటి వారం యొక్క మొదటి రోజుల్లోనే మీరు ఆ గోల్ని రీచ్ అయిపోవటం వలన చివరి వారంలో మీరు సత్ఫలితాన్ని రిలాక్స్గా ఉండవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది. అందువల్ల మీరు కష్టించి చదవటం వలన సత్ఫలితాన్ని పొందవచ్చని చెబుతా. ఉద్యోగస్తులకు ఈ వారంపై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితి కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా చెబుతా. వ్యవసాయదారులకు ఈ వారంలో ఏదైనా నూతన పనిముట్లు మీరు కొనేటటువంటి పరిస్థితి, తద్వారా ఆదాయ వనరు అంటే ట్రాక్టరు లేదా పట్లరు లేదా ఇంకోటి ఇలాంటివి కొనడం వలన మీకు కొంత ఆదాయం చేకూరేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. తర్వాత కుటుంబ పరంగా కూడా మీకు అందరికీ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణం ఈ వారాంతంలో, ఈ వారం మొత్తం చివరిలో కనబడుతుంది. అందువల్ల దానికి తదనుగుణమైనటువంటి వాతావరణం ఉంది కనుక మీరు దాన్ని స్వయంగా మీకు అనుభవైక వైద్యం అవుతుంది. ఆరోగ్యపరంగా కూడా వెన్నుకు సంబంధించినటువంటి బాధలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా సూచన చేస్తూ దైవీ సంబంధమైనటువంటి అనుగ్రహం కోసం ప్రధాన సింహద్వారాన్ని దాటేటప్పుడు కానీ, మొట్టమొదటిగా ఉదయాన్నే లేచిన తర్వాత దాటేటప్పుడు అందరూ కూడా, ఈ రాశి వారు అందరూ కూడా సింహద్వారాన్ని దర్శనం చేసుకుని నమస్కరించి దాటడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చని చెబుతూ స్వస్తి.